100. Drop. 200. 200. 400. 700. 900. 1000. నువ్వెవరు అడగటానికి ఆ డబ్బు ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను. Thank you.
తీరు బయట తీరు బయట తీరు తెత్తే మాత్రం నిలబడి లేదు ఏమీ తేలేదు ఏం తేలేదా ఏంటి గురు నువ్వు ఎప్పుడు ఇంతేను జనాలు ధరించి రౌడీ దెబ్బలాడతావు పేదలు అడ్డమని పేదవాళ్ళకి మంచి పెడతావు నాకు కావాలంటే మాత్రం ఏమేమో బాచి ఆ లక్షలతో నా లక్ష్యం తీరదు నా జీవితంలో నేను సాధించవలసింది వేరే ఉంది అది సాధించితేనే కానీ నిద్రపో ఐ సీ వెరీ గుడ్ అయితే చాలా గ్యాంబ్లింగ్ డెన్స్ మీద రైడ్ చేశారన్నమాట ఎస్ సార్ ఇలా కంటిన్యూస్ గా రైడ్స్ చేస్తే స్మగ్లింగ్ కూడా తగ్గిపోతాయి సార్ మిస్టర్ గోపి సార్ ఇవి కుక్క గొడుగులు లాంటివి ఎన్నిసార్లు పీకి పారేసినా మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటాయి వీటికి అసలు ప్రాణం స్మగ్లింగ్ వ్యాపారం తెస్తున్న నల్ల డబ్బు మనం కొట్టవలసిన చోటు అది స్మగ్లర్స్ ని పట్టుకుంటూనే ఉన్నాం కదండి మనకి దొరుకుతున్న వాళ్ళు బ్రోకర్లు అసలు లీడర్లు ఎక్కడో పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో కదలకుండా కూర్చొని నడిపిస్తున్నారు దేశ పురోభివృద్ధిని కుంటుపరుస్తున్న దేశ ద్రోహులు వాళ్ళు వాళ్ళని ఎలాగైనా సరే పట్టుకు తీరాలి నీ ఫస్ట్ డ్యూటీ ఇది ఎస్ సార్ అనుమానం ఉన్న ప్రతి వాడిని ఫాలో అవ్వండి అరెస్ట్ మాత్రం చెయ్యొద్దు అసలు వాళ్ళు దొరికేదాకా అంటి పెట్టుకుండండి గోపి ఇవాళ నుంచి నీ స్పెషల్ డ్యూటీ ఇది ఎస్ సార్ సార్ ఈ మధ్య ఎవరో ఒక వ్యక్తి స్మగ్లింగ్ లారీస్ ని అటాక్ చేసి మాయమవుతున్నాడు అతను ఎవరో అంతు చిక్కటం లేదు ఆ డీటెయిల్స్ కూడా మిస్టర్ గోపికి ఇవ్వండి మిస్టర్ గోపి ఎస్ సార్ నీ ఇన్వెస్టిగేషన్ లో ఈ వ్యక్తిని కనిపెట్టి చూడు ఎస్ సార్ ఓకే నానా నానా ఏమిటి నాన్న పెట్టి సర్తున్నావు ఏమిట్రా ఈ భద్రం అంటే బెంజి లారీలు అంటాడు సచ్చిన ఒక తోట కూర్చోడు అమ్మా అమ్మా ఏం ఏమిటమ్మా ఈ హడావుడి ఏం చెప్పమంటావు నాయన ఆయనకు తోచదు ఒకళ్ళు చెప్తే వేను ఇదిగా ఆ మాట అన్నది అంటున్నాను ఒరే గోపి మీ అమ్మ నేను ఈవేళ మన ఊరు వెళ్ళిపోతున్నాం అదేమిటి నాన్న అవునరా నీ కొత్త ఉద్యోగం కొత్త తోటు నీతో పాటే వచ్చాం నాలుగు రోజులు ఉన్నాం సంతోషించాం వెళ్ళిపోతున్నాం మళ్ళీ మన ఊరు వెళ్ళి లారీ సంగతి వ్యాపార సంగతి అది చూసుకోవచ్చు మరి ఓ అదే సంగతి చూడన్నా ఇక నుంచి నువ్వు ఆ లారీ గొడవా వ్యాపారం గొడవా పూర్తిగా మర్చిపో ఏమిట్రా నన్ను లారీ సంగతి మర్చిపోమంటున్నావా ఒరే 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 దేవుడనే మర్చిపోతాను కానీ తచ్చిన లారీని మర్చిపోతరా చాలండి మీ మాటలు చేతికి అందొచ్చిన బిడ్డ ఒక్కడు ఉద్యోగం చేస్తూ తంటాలు పడుతుంటే తగుదునమ్మా అని అక్కడికి వెళ్ళి కూర్చుంటారా కోతి కొబ్బరికాయ దొరికినట్టు మీ డొక్కు లారీ మీరు ఏమిటి ఏమిటి డొక్కు లారీయా నువ్వు లారీని అంటావు లేదు నన్ను డొక్కు లారీ అంటున్నావు నాకు అర్థమైంది నువ్వు వచ్చినా సరే రాకపోయినా సరే దగ్గర నా ప్రయాణం మారు నాన్న నేనే మీ కన్నబిడ్డనైతే మీరు ఇలా వెళ్ళిపోగలరా ఒరే గోపి ఏమిట్రా మాటలు అవును నాన్న మిమ్మల్ని నాతోనే ఉండమని అడిగే హక్కు అర్హత నాకు ఎక్కడున్నాయి ఎప్పటికీ ఉండవు ఆ అదృష్టం కన్నబిడ్డలకే దక్కుతుంది అలాంటి దిక్కులేని వాడికి ఎలా దక్కుతుంది గోపి చచ్చా ఊరుకో మేమిద్దరం ఇంకా బ్రతికే ఉన్నావురా మళ్ళీ ఇటువంటి పాడు మాటలు మాట్లాడేవా మా మీద ఒట్టే దిక్కులేనాడు అంట దిక్కులేనాడు ఇదిగో అంత దీనివల్లే వచ్చింది చాలండి అలా తుడి బ్యాగర్ కార్లో నిలబడి చూడకపోతే ఈ పెట్టి తీసుకెళ్ళి నూతులో పడేయకూడదు ఇదిగో ఇదే చెప్తున్నాను ఈ రోజు లెక్క అబ్బాయి ఎక్కడుంటే మన ఇద్దరం అక్కడే నాన్న అద్దెరా ఈ భద్రే మాట్లాడే మాటే బ్రేకులు ఉండవు నాకైతే ఏం కావాలి బాబు చెప్పాను కదా అయ్యా బాబు నువ్వే చెప్పు బాబు మా బిడ్డని ఎట్టాగైనా బతికించమని చెప్పు బాబు అసలు ఆ కుర్రాడికి ఏం జరిగింది ఏం చెప్పమంటావయ్యా వీళ్ళ శక్తికి మించిన జబ్బు వచ్చింది ఆ కుర్రాడికి ఏమీ లాభం లేని డాక్టర్ గారు ఆ తల్లికి ఒక గానొక బిడ్డ శక్తి లేదని సావు బ్రతుకుల మధ్య ఉన్న బిడ్డను వదిలిపెట్టడం న్యాయమా అదే మీ కొడుకైతే మీరేం చేస్తారు ఇలాగే వదిలిపెడతారా ఇదేమైనా సామాన్యమైన కేసా ఆ కుర్రాడిని బతికించాలంటే వెంటనే హాస్పిటల్లో చేర్చి ఆపరేషన్ చేయించాలి దానికి కొన్ని వందలు ఖర్చు అవుతాయి వందలైనా వేలైనా పర్వాలేదు ఆ డబ్బు సంగతి నేను చూసుకుంటాను పిల్లవాడి ప్రాణాలు మాత్రం కాపాడండి తెలిసిందా లోపలికి వెళ్ళండి సీతమ్మా డాక్టర్ గారిని తీసుకెళ్ళమ్మా రండి బాబు రండి బాబు బాబు నువ్వు నిజంగా మా దేవుడు బాబు దేవుడు ఊరుకో పెద్దయ్య ఈ మాత్రానికే మనిషి దేవుడైతే ఆ దేవుడు ఎప్పుడూ అందరికీ కనపడేవాడు లోపలికి సరుక మళ్ళీ సరుకు వచ్చింది ఎంత అది నీకు అనవసరం చిన్ననాటి స్నేహితుడు కదా అని అడుగుతున్నాను చిన్ననాటి స్నేహితుడు కనుక నేను క్షమిస్తున్నాను మళ్ళీ అడక్కు
ఆల్ రైట్ ఇప్పుడు నీకేం కావాలి వెండికి ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉందని తెలుసుగా వెండి కావాలి ఎంత 20 లక్షల ఖరీదు చేసే సిల్వర్ కావాలి రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తా వెరీ గుడ్ సర్కా నీకు ఆ వెండి సప్లై చేసే వాళ్ళ అడ్రస్ ఏమిటి ఆ ఊరికి ఈ ఊరు ఎంతో ఈ ఊరికి ఆ ఊరు అంతే చిన్ననాటి స్నేహితుడు కదా అని క్షమిస్తున్నా మళ్ళీ అడక్క భలే దెబ్బ తీసావే నీ మంచి కోసమే చెప్తున్నాను వాళ్ళు వెండి తీసుకొచ్చేది లారీల మీదే కదా అవును ఈ మధ్య కూడా లారీలను అడ్డం కొట్టి మొత్తం గల్లంతు చేస్తున్నట్ట ఆవేశాలు నా దగ్గర సాగవు రంగా అన్న ప్రకారం వెండి వస్తుంది అది దాచిన చోటు నీ కబుర్ చేస్తాను తీసుకో దట్స్ ఆల్ రైట్ డన్ డన్ ఒకడొచ్చి నేను కూలి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు చనువిచ్చాడు కదా అని చక్కెరకెళ్ళను చూస్తే చుట్టాలు చూడటానికి కూడా స్కెలిటన్ మిగలదు